బర్త్డే కావచ్చు, డెత్ డే కావచ్చు, వెడ్డింగ్ డే కావచ్చు, వాలెంటైన్స్ డే కావచ్చు, ఏ ఈవెంట్ అయినా ఇరగ తీస్తా అంటున్నాడు. సో లెట్స్ వెల్కమ్ చలాకి చంటి ఎన్ఎస్టీ. చూపులకు మామూలోడు, విమునగాడు చాలానే సరుకున్నాడు. అమ్మాయి జీవితంలో ఏ జాబులు దొరక్కపోతేనండి ఇలాంటి జాబులు చేసుకోవాలి. ఏ టు జెడ్ కన్సల్టెన్సీ, దిస్ ఈజ్ మై కంపెనీ. దీన్ని ఎన్లార్జ్ చేస్తా, సూర్య అనేది బ్రాండ్ ఎలానో ఏ టు జెడ్ అనేది కూడా బ్రాండ్ చేస్తా. అంటే చంటి గారు నమస్కారం. నమస్కారం, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నాను. ఏంటి? ఏం లేదండి, మా తాతగారిది 60 ఏళ్ళు షష్టి పూర్తి చేయాలి, దాని గురించి మాట్లాడదాను మీ దగ్గర. మరి బగారా ఈ 60 ఏళ్ళ షష్టి పూర్తి అంటే కదా, పక్క నిమిషం ఉండండి. 60 ఏళ్ళ షష్టి పూర్తి అంటే ఏమండి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇల్లు ఎంత ఉంటుంది? 2000 అండి. ఏంటి ఎకరాలే? అబ్బో ఎకరాలు కాదండి, గజాలు. గజాలా? అయితే ఎంత మంది వస్తారు? వస్తారులేండి, ఒక 5000 మంది. 5000 మంది వస్తారా? అయితే ఓకే, నో ప్రాబ్లం, అన్ని జరిగిపోతాయి. మళ్ళీ ఏంటండి, డబ్బులు ఎవడిస్తాడు? ఎంత అండి? 40,333.99 రూపాయలు. 20,000 ఇస్తున్నాను, మిగతా అది మరి. థ్యాంక్ యూ. వచ్చేస్తారు కదా? వచ్చేస్తాను, వచ్చేస్తాను. వెళ్ళి అమ్మయ్యా. అరవేల షష్టి పూర్తి చేసుకున్నవాడు చచ్చి పూర్తి అయిపోయాడని క్లారిటీగా చెప్పచ్చుగా. పర్లేదు, ఓ పని, ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే నాన్న, నాకు 20,000 ఇచ్చావు, కోరకేసిన సున్నము నాకు ఇచ్చిన 20,000 మరి తిరిగి రావురా, అర్థం చేసుకో. ఇప్పుడు మన ఇంట్లో చచ్చిపోయిన తర్వాత గానా భజన ఉంటుందా? అలవాటేనండి. ఉంది కదా, బాగా. శవాన్ని ఇప్పుడు తీస్తున్నారు? పొద్దున 6 గంటలకు అండి. అదేంటి, సాయంత్రం 6 గంటలకు తీయాల్సింది. మా అక్క యుఎస్ లో ఉంటుందండి, రావాలి కదండి. ఓహో, ఆవిడ వచ్చేంత వరకు ఇది ఇక్కడి నుంచి కదా. మరి రాత్రికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మరి మీరు? నేను పెట్టాలి, మీకు ఆనవైతుందిగా. నో ప్రాబ్లం, వస్తారు కదా. పక్కా నువ్వు తరిగుడ్డేసుకెళ్ళు. సరేనండి, అయితే షష్టి పుట్టా నీకు పిండా కూడా చేస్తా చూడండి. లైట్స్ ఆఫ్. పౌ కార్యక్రమానికి వచ్చి చచ్చిపూర్తి అయిపోయాడు. అయ్యే పాపం. అవును, ఏంటి నాన్న, ఏడొక నాన్న, ఏడొక నాన్న బంగారం. ఏం పర్లేదు నాన్న, అప్ప ఎంత బాగున్నాడు అన్న. ఇక్కడ సామ్యాలు ఏమేయాలిడా? పెండాకుడు ఇప్పుడేం మాట్లాడకు, సామ్యాలు వంట లేవు ఇట్లా చెప్పండి. ఇప్పుడు మనం వచ్చింది షష్టి పూర్తి కార్యక్రమం కాదు, ఆడి చచ్చి పూర్తి అయిపోయాడు కదా, ఆడి కోసం పాటలు పాడాలి. నాకు పాటలు వచ్చాయి. పెండాకుడు నేను పాడిపిస్తాగా? ఇట్లా నేను పాడిస్తాగా? ఇదిగో ఇదేసి ఆటోమేటిక్ వస్తాయి పాటలు. ఓకేనా? రెడీ నాన్న, రెడీ. పాపం చచ్చిపోయినాలు దేవుడితో సమానం అంటారు. పాపం సభకు విచ్చేసినటువంటి ప్రేక్షక అభిమానులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గాన లహరి కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం పాడుతున్న పాట, మరి మన మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమా నుంచి ఒక అద్భుతమైన మెలడీ సాంగ్ స్టార్ట్ చేయించండి. ఓకే, మ్యూజిక్ రెడీ, రెడీ. ముద్దబంతి నవ్వుల్లో మోగసెవాళ్ళో మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. ముద్దబంతి నవ్వుల్లో మోగసెవాళ్ళో మోసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. గాలి లేని ముక్కులో ఉన్న దూది పరకలు, గాలి లేని ముక్కులో ఉన్న దూది పరకలు, తెరిచి ఉన్న నోటిలో ఉన్న తులసి ఆకులు. మెడలో ఉన్న వికసించే పూల దండలో, మెడలో ఉన్న వికసించే పూల దండలో, శబంకే మెల్ల కొరకు సెంటు జల్లులు. బ్రహ్మాండం అండి, బ్రహ్మాండం. ఇప్పుడు మరి సభకు ఇచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభకు వచ్చినటువంటి కార్యక్రమంలో రెండో వచ్చిన పాట పోకిరి సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట. మనకి మొమెత్కన్ అంటే అదే బాగా తెలుస్తోంది, గట్టిగానే ఉంది. అయితే మొమెత్కన్ పాట మీ అందరి కోసం పాడుతున్నది నేనే చండీగఢ్ లోకల్. ఏ
ఇప్పటికింకా నీ వయసు నిండా పదహారే. అనయ్య రాగం మారింది. శవం ముందు రాగం ఏంటి చెప్పిండా. ఇప్పటికింకా నీ వయస్సు నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ అప్పులోళ్ళే. ఇప్పటికింకా నీ వయస్సు నిండా పదహారే, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ అప్పులోళ్ళే. మరి ప్రేక్షకుల కోసం ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. దీనిలో వచ్చే పాట మూడో పాట మందు గురించి ఒక అద్భుతమైన పాట. ప్లీజ్ కంటిన్యూ. నువ్వు పాడు పాడకపో మేము పాడుతూనే ఉంటాము. ఈ ప్రోగ్రామ్ ఈ మందు కోసమే. నువ్వు తాగాలని ఉన్నా నువ్వు తాగలేవన్నా, నువ్వు తినాలని ఉన్నా నువ్వు తినలేవన్నా, నువ్వు పాడాలని ఉన్నా నువ్వు పాడలేవన్నా. అదిరిమైంది. అందుకే నేను పాడుతున్నా. కాదు, మన తాతగారి పేరేంటి? ఏడుకొండ లచ్చిబాబు అండి. ఏడుకొండ లచ్చిబాబా? అదేమిటి, మనిషికి పేరుకి సంబంధం లేకుండా ఉంది. మీరు ఆహా, అది నాకు అర్థమైంది. ఎందుకు పెట్టాడు తెలుసా? వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు ఏడుకొండలకి బాగా కష్టపడ్డారు, అప్పుడు పుట్టాడు, అందుకే ఏడుకొండలు. అచ్చొచ్చాడని ఆయన మీద పాటేసుకుందాం. మరి సభకు వచ్చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, దీనిలో వచ్చేటువంటి నాలుగో అద్భుతమైన పాట ఇతని కోసం మేము పాడుతున్నది. నా పేరు జే వినయ్ మోహన్, ఇతనే పాడుతున్నాడు. ఏం పేరు భయ్యా? నేనే భయ్యా. ఎక్కడ నుంచి సౌండ్ వచ్చింది భయ్యా? మీరు ఎవరైనా పిలిచారా? భ్రమలో ఉన్నాం పాపం, శవం కదా పనిలేదు. అయితే ఆ పాట ఏంటంటే నువ్వు చచ్చాకే ప్రోగ్రామ్ కొచ్చా, నేను బచ్చాకే డబ్బులు తెచ్చా. సూపర్ అండి. ఇప్పుడు ఆయనకి పాత పాటలు బాగా ఇష్టం అనుకుంటా, హిందీ పాటలు వినేవాడా? అవి కూడా ఉంటాయి కదండి. మరి అయితే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, దీనిలో వచ్చే అద్భుతమైన పాట ఐదో పాట మీ అందరి కోసం పాడుతున్నది జే వినయ్ మోహన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం, మీరు పూడుస్తారా కాలుస్తారా? కాలుస్తామండి. ఏది చేస్తే నీకు ఎందుకే డబ్బులు ఇచ్చాడు, పాటలు పడి ఎక్కువ మంది అడుగుతాడు. రేపు ఉదయం 10 గంటలకి అది అలా పడతానే శవం ముందు కరెక్ట్ గా పడాలి. చింగారియా నీకు పొద్దున లాగేగా. ఈ చింగారియా ఏంటి? చింగారియా అంటే మంటలే పొద్దున పెడతారు కదా, అది చింగారియా. నీకు పొద్దున లాగేగా, సాయంత్రం అయితే మిగిలేది బూడిదేగా. మరి ప్రేక్షకుల నుంచి నేను పాట పాడుతుంటే ఎవరో వన్స్ మోర్ గా నడిచారు, అందుకని అందరికి నమస్కారం తెలియజేస్తుంది పాడుతున్న జే వినయ్ మోహన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. చింగారియా నీకు పొద్దున లాగేగా, సాయంత్రం అయితే మిగిలేది బూడిదేగా. చాలు భయ్యా, మీరు ఇచ్చిన 20,000కి కరెక్ట్ గా పాట పాడాం. ఇక మీరు శవాన్ని తీసేయచ్చు, అది ఎప్పుడో యుఎస్ నుంచి వస్తుంది కదా, అప్పుడు అమ్మయ్య బయలుదేరదాం. ఏమిటి ఏమి చేస్తున్నారు? ఏమిటి మీరు చచ్చిపోలేదా? అచ్చే బాబురా, చచ్చిపోడు. మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్ అవుతున్నాయి కదా, ప్రతిపక్షాలు వెళ్ళాను ఏ సీడానికి ప్లాన్ చేస్తే
3 గంటలు సేపు రక్షించుకోవడానికి వచ్చారా? సూపర్, మీకు తెలియట్లేదు మీరు హ్యాక్ చేసిన పాపానికి మీ మనవడికి 20,000 బొక్క. చింగారియానికు పొద్దున లాగేగా, సాయంత్రం అయితే మిగిలేది బూడిదేగా. బూడిదేగా ఒక సవం ముందు 20,000 రిటర్న్ ఇవ్వకుండా ఎలాగైనా డబ్బులకి ఏదో ఒకటి చేయాలని చెప్పి చేసావు కదా ప్రయత్నం. నిజంగా సూపర్ తెలుసా, ఐడియానే సూపర్. అసలు లిరిక్స్ ఎవరు రాశారు మీకు? చాలా బాగున్నాయి తెలుసా. అసలు ఇక్కడ నాబాబు గారు అయితే పడిపడి నవ్వుతున్నారు, ఇక్కడ నేను పడిపడి అవుతున్నా, అక్కడ చూస్తారు రష్మి. సో ఎవరి వల్ల కాలేదు నవ్వు ఆపుకోవడం, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్? చాలా చాలా ఫన్నీగా ఉంది. మెయిన్ గా వర్మ నువ్వు అంతసేపు ఉంటుంది చాలా కష్టమైంది, దానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ చంటి, అది ఆ పాట ఏంటి? ముద్దబంతి నవ్వులో మూగశవాలు మూసి ఉన్న రెప్పలు జల్లులు అన్నావు తెగనమే. తర్వాత చంటి, నువ్వు స్పెషల్ గా మ్యూజిక్ లో బాగా చేస్తున్నావు చంటి, కామెడీ అండ్ అందరు బాగా చేశారు. వెరీ గుడ్.